సో మీరు ఆవిడని చూసినప్పుడు ఏ కలర్ డ్రెస్లో ఉన్నారు? దట్ డే షీ వాజ్ ఇన్ వైట్. Yes, not bad. Not bad. White what? White ghagra. No, sorry. Okay. Though not bad, he remembers white, yes. At least color. At least he remembers the color, yes. Right. So, first day white. And till now, total white. Yeah. Actually, మీకు వైట్ ఎక్కువ ఇష్టం అనుకుంటా కదా? హిస్ ఫేవరెట్ కలర్. ఓ ఓకే. సేఫెస్ట్ కలర్. వెన్ ఎవర్ ఐ హావ్ టు గో అవుట్ విత్ హిమ్ ఆర్ వెన్ ఎవర్ ఐ హావ్ ఎనీ ఇంటర్వ్యూస్ ఎనీథింగ్, ఇఫ్ ఐ వేర్ ఎనీ కలర్ అండ్ డజంట్ లుక్ గుడ్ ఆన్ మీ, హీ మేక్స్ మీ చేంజ్. ద ఓన్లీ కలర్ హీ ఈస్ కంఫర్టబుల్ ఇస్ వైట్. సో వెన్ ఎవర్ ఐఎమ్ విత్ హిమ్ ఐ ప్రిఫర్ పేస్టిల్ కలర్స్, ఐ ప్రిఫర్ వైట్, సో ఐ డోంట్ హ్యావ్ టు కీప్ చేంజింగ్. మాక్సిమం మిమ్మల్ని మీ ఇంటర్వ్యూస్లో కానీ మిగతా ఎక్కడ చూసినా కూడా వైట్ లో మాక్సిమం వైట్, బికాస్ హీ లవ్స్ వైట్. ఓకే. అండ్ యాజ్ ఐ సెడ్, సేఫెస్ట్ కలర్. సో ఐ నో దట్ ఇఫ్ ఐ మీటింగ్ హిమ్ ఇన్ సెంటర్ ఆఫ్ ఎనీ ప్లేస్ ఆర్ ఎనీవేర్ ఆర్ ఇంటర్వ్యూ, ఐ నో హీల్ సే నే వైట్ అచ్చా లగ్ రే. బేసిక్గా మీకు వైట్ ఇష్టమా లేకపోతే ఆయన కోసం కాంప్రమైజ్ అయ్యి ఆయనకి ఇష్టం కాబట్టి నేను ఇలా ఉండాలి అనుకుంటున్నాను? బోయినపల్లి ధాబాలో కలిసినప్పుడు ఫస్ట్ ఏం మాట్లాడారు? భయమే లేదా అంటే అసలు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఒక అమ్మాయితో ఎలా మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అప్పుడు ఏమనిపించింది? చిన్నప్పటి నుంచి నేను చాలా కంఫర్టబుల్ అమ్మాయిలతో మాట్లాడాలి, సో నో ఇష్యూస్. అందరు ఫ్రెండ్స్ వాళ్ళ చెల్లెళ్ళక్క మదర్తో చాలా జబర్దస్త్ మాట్లాడేది వ్యక్తి ఫిరోజ్ ఖాన్. ఎప్పుడు నాకు మహిళ అంటే మహిళ ఒక వస్తు కాదు నా కోసం, ఒక మహిళ అంటే ఒక జెండర్, కానీ షీజ్ ఈక్వల్. ఎప్పుడు నేను నా మనసులో ఏదైనా మహిళకి చూస్తే రాంగ్ ఏది రాలేదు. సో ఆ ఈక్వేషన్లో చిన్నప్పటి నుంచి అందరితో మాట్లాడతా కాబట్టి ఫస్ట్ డేనే చాలా స్వీట్గా పర్ఫెక్ట్గా మనసు మాట చెప్పేసిన. యూజువల్లీ ఏమవుతుంది, ఏదైనా సపోర్ట్ కావాలి ఆలోచిస్తారు, ఏదో చెప్పేస్తే ఈ అమ్మాయికి లైక్ చేస్తున్నా అంటే నో చెప్తే మనం దేవదాస్ అవుతాం, ఏదో అవుతాం, పరిశాన్ పరిశాన్ ఉంటాం. కానీ ఐ వాజ్ నో, నాకు ఇది అలవాటు కాబట్టి అందరితో మాట్లాడాలి. సో దీనిలో నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్, ఎందుకంటే క్లియర్ కట్ చెప్పిన, వందల అమ్మాయిలకు చూసిన, ఏదో నీలో ఉన్నది, నేను ఇట్లా అట్రాక్ట్ అయినా. సింపుల్, వేరే అమ్మాయిలు నాతో మాట్లాడాలని చూస్తారు, కానీ నేను నీతో మాట్లాడాలని చూసిన. సో సంథింగ్ ఈజ్ స్పెషల్ ఇన్ యూ. సో ఫస్ట్ డేనే చెప్పిన, నవ్వుకుంటా వింటుంది, ఆ చికెన్ తందూరి చికెన్ తింటానే ఉంటుంది, రైట్? సో ఫస్ట్ డే కలిసినప్పుడే ప్రపోజ్ చేశారు, చెప్పేసారు ఇష్టము అని చెప్పేసిన 100%. ఎందుకంటే ఇట్లాంటి బ్యూటిఫుల్ అమ్మాయి పోవద్దు. మీరు చెప్పగానే ఆవిడ రియాక్షన్ ఏంటి? వెంటనే ఒప్పుకున్నారా లేకపోతే టైం కావాలన్నారా? బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ తందూరి చికెన్ తినేస్తున్నది. ఇంకా ఓకే, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు అన్న. అరే వాళ్ళని అవర్ అయింది, వన్ అండ్ హాఫ్ అవర్ అయింది, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు ఏమరా భయ్, ఇప్పుడు నువ్వు చెప్పురా అమ్మా అంటే నెక్స్ట్ మీటింగ్, ఐ వాంట్ టు నో యూ, రైట్? ఇమీడియట్లీ ఐ కెనాట్ గివ్ యూ డెసిషన్స్, యు ఆర్ నైస్ మ్యాన్, యూ కెన్ బి అ గుడ్ ఫ్రెండ్, అన్నీ చెప్తుంది, కానీ ఆ దారిలో వస్తలేదు. ఎస్ అని మాత్రం చెప్తలేదు ఇంకా. ఓకే, నో ప్రాబ్లం, ఇక్కడ పేషెన్స్ ఉండాలి ఫిరోజ్ ఖాన్, ఎందుకంటే ఫిరోజ్ ఖాన్కి పేషెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి. అది నా నేచర్, నా క్యారెక్టర్, నేను ఇక్కడ డిసైడ్ అయినా లేదు ఫిరోజ్ ఖాన్ పేషెన్స్గా ఉండకపోతే ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది, బీ పేషెన్స్. అట్లనే గడిపినాం ఒక 40-45 డేస్ తర్వాత. ఓ, అంత టైం తీసుకున్నారు? ఓకే. దానిలో 3-4 టైమ్స్ డేట్ చేసిన, పిక్చర్ తీసుకుపోయినా, కార్లో తీసుకుపోయినా, రెస్టారెంట్ పోయినాం. అప్పుడు దాని తర్వాత 45 డేస్ తర్వాత ఓకే టెల్ మీ. సో ఐ టోల్డ్, 100 సార్లు చెప్పేసిన లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ అని. అప్పుడు ఈ అమ్మాయి అన్న, ఓకే నేను ఎవరికి లవ్ చేస్తే అతనితో మ్యారేజ్ చేస్తా, దానికోసం నీలో నేను చూస్తున్నా, మ్యారేజ్ మెటీరియల్ ఆర్ కాదు. నేను అప్పుడే ఇట్లా దండం పెట్టి చెప్పిన, లవ్వర్ ఉంటాడు, హస్బెండ్ ఇక్కడ ఉండడు రా భయ్, మ్యారేజ్ మెటీరియల్ అంటే నా దగ్గర లేదు, నువ్వు లవ్వర్ను హంగామా చేసేస్తా, నాలాగా లవ్వర్ ఈ లోకంలో నీకు దొరకడు, కానీ హస్బెండ్ గురించి నువ్వు ఆలోచిస్తుంటే నువ్వు డిసైడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు దాకా ఒక హస్బెండ్ లాగా ఫీలింగ్లో రాలేదు, నేను నా భార్యతో ఎట్లా ఉండాలి నేను డిసైడ్ చేయలేదు, నేను హస్బెండ్ మెటీరియల్ ఆర్ నాన్ మెటీరియల్ నాకు తెలియదు,
దానికోసం ప్రేమ దాకా ఎస్, హస్బెండ్ని ఇష్టం, అది వాజ్ మై ఫస్ట్ పాయింట్. సో ఈ అమ్మాయి ఏం చేసింది అంటే వాళ్ళ ఫ్రెండ్స్లో పోయింది. ఫ్రెండ్స్లో పోయి ఫిరోజ్ ఇట్లా చెప్పినాడు అని చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినారు, ఓకే చెప్తారు కదా, 6 మంత్స్ ఇంకా మీరు ముందుకు పోతే నీకు తెలిసిపోతుంది హస్బెండ్ మెటీరియల్ అని కాదు. ఓకే అప్పుడు కూడా 6 మంత్స్ తర్వాత కూడా నేను చెప్పిన, నాకు రాజకీయం, సమాజం, దేశం ఇది ప్రయారిటీ నెంబర్ 1. నేను ఎందుకు పుట్టినా అంటే యుద్ధం చేయడానికి పుట్టినా. సో అది నా ఫస్ట్ డ్యూటీ, నో సెకండ్ ఫస్ట్ డ్యూటీ. ఒక ఎల్ఓసి మీద సోల్జర్ ఎట్లా ఉంటాడు అట్లనే ఫిరోజ్ ఖాన్. దాని తర్వాత నువ్వు లవ్, ఈ ప్రయారిటీ నీకు అర్థమైతే నువ్వు పెళ్ళి చేసుకో, లేకపోతే మీ ఇష్టం. ఫస్ట్ డే క్లియర్ చెప్పినా కాబట్టి ఎలా హాయిగా జీవితం ఉన్నది. డెఫినెట్గా.